Hi everyone, my name is Sunita Peruri and I am working as an area manager in Ray Grove, Hyderabad, Telangana. Hyderabad city lo maatrame manam teeskunte real estate ki sambandhinchina industry lo growth rate anedi eppudikappudu increase avutune untundi. Coming to Shamshabad real estate market, ikkada investment anedi oka manchi best option ga cheppukovachu. Antaku mundu idi oka chinna village lagane undedi Rangareddy district ki sambandhinchi. ఇదొక చిన్న విలేజ్ బట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ తర్వాత ఇక్కడ ల్యాండ్ రేట్స్ అనేవి ఊహించలేని విధంగా పెరిగాయి. సో అప్పటి నుంచి ఈ శంషాబాద్ ఏరియా అనేది ప్రాపర్టీ ఇన్వెస్టర్స్ కి ఒక గోల్డ్ మైన్ లా పిలువబడుతూ వచ్చింది. అండ్ ఈ శంషాబాద్ ఏరియా హైదరాబాద్ సౌత్ జోన్ లోకి వస్తుంది. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఇయర్ బై ఇయర్ ప్రైసెస్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా రీసెంట్ బుల్టన్ లో ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి మెట్రో కనెక్టివిటీ కూడా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ ఏరియా నుంచి కమర్షియల్ హబ్స్ కి కావచ్చు అండ్ హైదరాబాద్ లోని ఏ సిటీకి అయినా సరే కనెక్ట్ అవ్వడానికి చాలా ఈజీగా తొందరగా మనం కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ప్రెసెంట్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అనేది అవైలబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది. అండ్ వెల్ నోన్ బిల్డర్స్ మాత్రమే ఇక్కడ ఫస్ట్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ప్రాజెక్ట్స్ కావచ్చు, అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ప్రాజెక్ట్స్ అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఈజ్ ఆఫ్ యాక్సెస్ కావచ్చు అండ్ ల్యాండ్ ప్రైజెస్ చాలా తక్కువగా ఉండడం కావచ్చు. సో ఈ రీజన్స్ వల్ల ఈ శంషాబాద్ ఏరియాలో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కి సంబంధించి డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడి నుంచి మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి జస్ట్ 5 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. అండ్ అంతేకాకుండా బెంగళూరు NH7 కి అండ్ ఔటర్ రింగ్ రోడ్ కి చాలా ఈజీ యాక్సెసిబిలిటీ ఉంది. అండ్ మెయిన్ బస్ స్టేషన్ వచ్చేటప్పటికి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లొకేషన్ లోనే ఉంది. అండ్ ఇది శంషాబాద్ టు బెంగళూరు NH7 కి అండ్ ఔటర్ రింగ్ రోడ్ కి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంది. ద మోస్ట్ ప్రామినెంట్ ఐటీ హబ్ ఆఫ్ హైదరాబాద్ అయిన హైటెక్ సిటీ ఇక్కడ నుంచి మనకి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంది. బట్ మనం ఔటర్ రింగ్ రోడ్ నుంచి కనుక వెళ్తే ఇక్కడికి మనం వెళ్ళాలి అంటే జస్ట్ 20 మినిట్స్ లో మనం రీచ్ అవ్వచ్చు. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ షాపింగ్ మాల్స్, కమర్షియల్స్ ఇవన్నీ కూడా మనకి ఈజీగా అంటే దగ్గరగానే మనకి అవైలబుల్గా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్, షాపింగ్ మాల్స్, కమర్షియల్స్ ఇవన్నీ కూడా నియర్ బై ఏరియాస్లోనే ఉన్నాయి. ఎవరైతే సిటీకి దూరంగా అండ్ పీస్ఫుల్ ఏరియాలో లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ లొకేషన్. అండ్ అంతేకాకుండా శంషాబాద్ ఏరియాలో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి అయితే కనుక ప్రైవసీకి ప్రైవసీ ఉంటుంది అండ్ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ అంతేకాకుండా లగ్జరీ లైఫ్ని వీళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకుంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ రావడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు ఈ శంషాబాద్ ఏరియా.